్రాహ్మణేభ్యోదౌక్షిపాహరక్షిసహస్తాన్ని వస్త్రాన్ని వివిధాని చ విశాఖ సింహాచలం సింహగిరి వైకుంఠవాసుని మెట్టపై వరద పాయసం కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. వైకుంఠనాథునికి నిస్వక్షీణ ఆరాధన, పుణ్యహ వచనం, కలశ స్థాపన, స్నపన తిరుమంజన సేవ, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం సోపాయమానంగా అలంకరణ చేసి ఆరాధన మంగళ నీరాజనం సమర్పించారు. అనంతరం వైకుంఠవాసుని మెట్టపై సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుతూ పాయసాన్ని మెట్టపై పోశారు. మెట్టపై పోసిన పాయసాన్ని భక్తులు ప్రసాదంగా స్వీకరించారు. ఇక్కడ ఉండేటువంటి ఆలయం ఈ దైవం యొక్క శక్తిమత్తని బట్టి లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ సుఖంగా ఉండాలి, సస్యానుకూల వర్షాలు కావాలి, సువృష్టి కావాలి అనుకుంటే ఆర్ద్రకార్త్రి ప్రవేశించిన తర్వాత ఈ స్వామికి విశేషమైనటువంటి ఆరాధన, స్నపన తిరుమంజనం జరిపించి పరమాన్నం నివేదనం చేసి ఆ నివేదితమైనటువంటి పరమాన్నాన్ని ఈ పక్కన ఉండేటువంటి బండ మీద కానీ పొర్లు పోస్తే సువృష్టి లోకమంతా సుఖశాంతులతో సుభిక్షంగా సస్యానుకూల వర్షాలు పడి అంత సుఖంగా ఉంటారు అనే విశ్వాసం. ఇది అనూచ్యమైన సంప్రదాయంగా వస్తుంది. దాన్ని పురస్కరించుకొని ఈనాడు స్వామికి విశ్వక్షేణ ఆరాధనం, పుణ్యావచనం, పంచకలశ ఆవాహనం ఆరాధనం, అదైన తర్వాత స్నపన తిరుమంజనం, అదైన తర్వాత అలంకారం, విశేష ఆరాధనం, విరాట పర్వం పారాయణం, వరుణ సూక్త పారాయణం, ఆషిమటైక్కన్న బాసుర విన్నపం, అదైన తర్వాత స్వామికి పాయసాన నివేదనం, స్వామికి ఈ బండ మీద పొర్లు పొరడం జరిగింది. ఈ కార్యక్రమం వలన వైకుంఠ నారాయణుల యొక్క అనుగ్రహం వలన లోకమంతా సుభిక్షంగా సస్యానుకూల వర్షాలతో సుఖశాంతులతో విరాజిల్లాలి. దానికి తగినటువంటి వాతావరణాన్ని